ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన హోమ్ బ్యానర్ యువి క్రియేషన్లో చేసిన సాహో చిత్రం తెలుగులో ఆడలేదు. నాత్లో బాగానే వర్కౌట్ అయింది. అందుకు కారణం ప్రభాస్ అనాలిసిస్ చేసుకున్నారో లేదో కానీ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో నిరంతరం డిస్కస్ చేస్తూనే ఉంటున్నారు. కేవలం కంటెంట్ పూర్గా ఉండడమే కాకుండా ఆ సినిమాలో బాలీవుడ్ జనం ఎక్కువైనందువల్లే సినిమా ఇక్కడ వాళ్లకు నచ్చలేదని తేల్చారు. అంతేకాకుండా మ్యూజిక్ కూడా మన సౌత్ ఇండియన్స్కు నచ్చేలా లేదని, నాత్కు పట్టే పాటలు పెట్టారని విమర్శలు అప్పట్లో వచ్చాయి. అయితే అదే మిస్టేక్ మరోసారి ప్రభాస్ చేస్తున్నాడా అంటే చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వివరాల్లోనికి వెళ్తే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో ఆదిపురుష్ కూడా ఒకటి. బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓం రావు దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రం రామాయణ ఆధారంగా తెరకెక్కనుంది. ఈ భారీ ప్రాజెక్టులో ప్రభాస్ రామునిగా కనిపించనుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రామనా పాత్రలో కనిపించనున్నారు. అయితే చిత్ర యూనిట్ నుంచి క్యాస్టింగ్ పరంగా ఇవి మాత్రమే అధికారికంగా బయటకొచ్చిన వార్తలు. అయితే అంగద్ బేడి ఇంద్రజిత్గా, లక్ష్మణ్డి పాత్రకు సోనూకి, ట్రిబులీ ఫేమ్ బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ని ఎంపిక చేశారు. అధికారికంగా అనౌన్స్ చేయడమే ఆలస్యం అంటోంది. ఆదిపురుష్లో సీతగా కృతి సనన్ నటించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. దాదాపుగా నటులంతా బాలీవుడ్కి చెందినవారే, కేవలం ప్రభాస్ తప్ప అంటున్నారు. సౌత్ నుంచి ఆర్టిస్టులు పెద్దగా లేకపోతే మనకు ఇక్కడ ఐడెంటిటీ అవ్వడం కష్టం. పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ తప్పవు. కానీ ఈ సినిమాని మన వాళ్ళు బాలీవుడ్ సినిమాకు తెలుగు డబ్బింగ్గా భావిస్తేనే సమస్య వస్తుంది. కాబట్టి కాస్తంత ఈ విషయంలో ఆలోచించవలసిందని ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆదిపురుష్ 3D అత్యంత భారీ బడ్జెట్తో టీ సిరీస్ నిర్మించనుంది. సుమారు 300 కోట్ల వ్యయంతో టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 2022 ఆగస్టు 11న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.